హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఆనియన్ జ్యూస్ మన హెయిర్కి ఎలా పెట్టుకోవాలి ఏ రకంగా అప్లై చేయాలో నేను ఇప్పుడు మీతో క్లుప్తంగా చాలా వివరంగా చెప్తాను అదేంటంటే ఒక గిన్నె తీసుకున్నాను అందులో నేను ఒక్క ఉల్లిగడ్డని ఇలా మీ మిక్సీలో పేస్ట్లా చేసుకున్నాను పేస్ట్లా చేసుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని మొత్తం ఫిల్టర్తో ఫిల్టర్ సహాయంతో మొత్తము జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి వేరు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎందుకంటే ఇది జుట్టుకి చాలా చాలా మంచి యూజ్ ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే జుట్టు చాలా బాగా దృఢంగా మృదువుగా సున్నితంగా స్మూత్గా అవుతుంది చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ సో అందుకే నేను ఇది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మా ఇద్దరి పిల్లల జుట్టు చాలా పెద్దగా ఉంటుంది దానికి సీక్రెట్ ఇదే ఫ్రెండ్స్ అది మీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చాలా మందికి పొడవ పొడవాటి జుట్టు చాలా ఇష్టం కదా సో దానికోసం ఈ ఒక్క చిట్కా పాటించండి అంతే ఒక్క వారంలో రెండు సార్లు మీరు ఇది పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరే తెలుస్తారు మీరే చెప్తారు చాలా చాలా బాగా జరిగిందని సో మీరు ఎవరైతే ఈ ఈ చిట్కాన్ని పాటించారో కామెంట్స్ కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేశారంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది సో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు నా వీడియోలో ఆశించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇదంతా దేనికోసం అంటే నేను ఇక్కడ ఆనియన్ జ్యూస్ తీసుకున్నాను కదా కేశాలను సంరక్షించుకోవడం కోసం చాలా మంది కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్ధతిలో ఉపయోగిస్తారు మనం వంటగదిలోని చాలా రకాల వంటలకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు ఉదాహరణకు తేనె గుడ్డు పెరుగు బేకింగ్ సోడా వెనిగర్ నిమ్మరసం మరియు ఉల్లిపాయ వంటి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తారు సో ఇక్కడ మీరు చూసారు కదా ఉల్లిపాయ ఇంట్లో బెస్ట్ హెయిర్ ప్రోడక్ట్ అని అనుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసారు కదా ఉల్లిపాయ జ్యూస్ ని నేను ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ చాలా మంచి మందంగా ఉంటుంది నూనె కొంచెం దాంట్లో ఉన్న యూస్ఫుల్ కూడా అది ఎందుకు యూస్ చేస్తున్నామో కూడా నేను ఇప్పుడు మీతో తెలియచేస్తాను అంతకంటే ముందు ఇక్కడ నేను ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను ఒక్క ఉల్లిగడ్డలో వచ్చే రసాన్ని మొత్తం తీసుకొని జుట్టుకి మీ జుట్టు ఎంత పొడవుగా ఉందో ఎంత మందంగా ఉందో అది చూసుకొని మీరు ఉల్లిగడ్డని తీసుకోండి ఇక్కడ మా పాప జుట్టుకి సరిపోతుంది అందుకే నేను ఇక్కడ ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నాను దాంట్లోకి ఒక్క స్పూన్ ఆలివ్ ఆయిల్ వేశాను చూశారు కదా దాంట్లోకి ఇప్పుడు మీరు వాడుకునే నూనె ఏ నూనైనా పర్వాలేదు నేను ఇక్కడ వాడుతున్నాను అలోవీరా అడ్వాన్స్డ్ పారాషూట్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్ కోకోనట్ అది నేను ఇక్కడ వాడుతున్నాను ఇది చాలా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఇందులో అలోవీరా కూడా కలిసి ఉంటుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను నిన్న చాలా మా పిల్లల చిన్న వయసు నుండి నేను ఇది వాడుతున్నాను మా వాసన బాగుంటుంది అండ్ ఇది చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి దీంట్లో అలవిరా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను ఇది ఇప్పుడు ఇందులో ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పాప జుట్టు చాలా పెద్దది కాబట్టి ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు జుట్టుకి సరిపోయేంత మీరు వేసుకోండి ఓకేనా సారీ ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఇంట్లో లభించే బెస్ట్ హెయిర్ ప్రోడక్ట్ తెలుసు కదా మీ అందరికీ అవును నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళల్లో నీళ్లు కారే విధంగా చేస్తుంది అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు ఓకేనా వేల సంవత్సరాల నుండి ప్రజలు జుట్టుకి జుట్టు సంరక్షణ కోసం ఆలివ్ నూనె ఉపయోగిస్తుంటారు న్యాయవాదులు ఇది జుట్టుకు ప్రకాశం కోమలత్వం మరియు దృఢత్వాన్ని ఇస్తుందని వాదించారు దానిలో ప్రాథమిక రసాయన మూలకాలు ఆలివ్ ఆమ్లం ఆలివ్ ఆమ్లం పల్మెటిక్ ఆమ్లం మరియు స్కాలిన్ అంటారు స్కాలిన్ అంటారు ఇవి మృదువైన మరియు ఉపశమన లక్షణాలను కలిగి ఉంటాయి నిజానికి అనేక షాంపూలు కండిషనర్లు మరియు లేపానాల్లో ల్యాబ్లు చేసిన వెర్షన్ వెర్షన్లను కలిగి ఉంటుంది ఓకేనా అనేవి మృదువైన లూబ్రికెంట్ మరియు తేమ లక్షణాలు కలిగి ఉంటాయి మృదువైన మరియు లూబ్రికెంట్ కలిగి ఉండేవి ఏంటంటే ఎమోలియంట్ అంటారు సో మనం ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉపయోగాల గురించి తెలుసుకుందాము జుట్టుకి ఆలివ్ నూనె ఎమోలియంట్లకు ఓలిక ఆమ్లం పర్మినెంట్ ఆమ్లం మరియు స్కాలిన్ కలిగి ఉంటాయి మీరు అనేక షాంపూలు కండిషనర్లు మరియు లేపనాల్లో ల్యాబులు చేసే వెర్షన్లను కలిగి ఉంటాయి జుట్టును సంరక్షణలో ఆలివ్ ఆయిల్ యొక్క యొక్క ప్రయోజనాలు చాలా ఎక్కువ అని శాస్త్రీయంగానూ తెలిసిపోయింది అయితే ఆలివ్ ఆయిల్ మన జుట్టు జుట్టుని చాలా మృదువుగా స్ట్రాంగ్ గా చేస్తుంది అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకే ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఎవరైనా యూస్ చేయకుండా ఉంటే ఈ చిట్కాని ఒక్కసారి పాటించండి ఫ్రెండ్స్ మీరే చూస్తారు ఇప్పుడు నేను ఇది మా పాపకి రాయబోతున్నాను జుట్టుకి మీరు చూసారు కదా ఇప్పుడు ఇందులో నేను ఏమేమి కలిపానంటే ఒక్క ఉల్లిగడ్డకి వచ్చే రసం పల్పుని మొత్తం పక్కన పెట్టేసి నేను దాంట్లో ఉన్న జ్యూస్ని ఫిల్టర్ సహాయంతో వేరు చేశాను దాంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేశాను దాని తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల నేను వాడే అలోవిరా కోకోనట్ హెయిర్ ఆయిల్ అడ్వాన్స్డ్ హెయిర్ ఆయిల్ వాడాను మా పాప జుట్టు చూశారు కదా ఎలా ఉందో ఇది జుట్టు రాయక ముందు ఫ్రెండ్స్ జుట్టుకి ఆయిల్ రాయకముందు ఇలా ఉంది నేను ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తాను ఈ జుట్టుకి మీరే చూడండి ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే నాకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోని చూసి మీరు లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇప్పుడు చూడండి నేను ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నానో చూసారు కదా ఇప్పుడు దీన్ని చేతితో కానీ లేకపోతే దూది సహాయంతో మీ తలకి మొత్తం పట్టించండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మా పాపకి నేను దూది సహాయంతో మొత్తం జుట్టుకి మొత్తం అప్లై చేస్తున్నాను మాడకి స్కాల్ప్కి మాడ అంటే స్కాల్ప్ కదా స్కాల్ప్కి మొత్తం మనం పట్టించాలి ఎందుకంటే చుండ్రు ఉన్న లేకపోతే జుట్టు రాలడము జుట్టు లేకుండా ఉన్నా కూడా అక్కడక్కడ పిల్లలకి చాలా ఇప్పుడు డస్ట్కి దానికి దీనికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ కాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది చుండ్రు కానీ ఏదైనా కూడా సో మనము మాడకి పట్టిస్తే ఇలా జుట్టు చాలా మృదువుగా ఉంటుంది మన జుట్టు పెరగడానికి కారణం మాడ మాడ నుండే పెరుగుతుంది కాబట్టి స్కాల్ప్ నుండి సో అలా మనకి జుట్టుకి మొత్తం పట్టించాలి ఇది కొంచెం వాసన కొంచెం కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది జుట్టు రాలడాన్ని అరకడుతుంది పాటు కేశాలు చిట్లడానికి అడ్డుకుంటుంది ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా బాగా సహాయపడుతుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రును నిర్మా నిర్మూనిస్తుంది కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరకట్ట అరికట్టాలనుకున్నా ఉన్న జుట్టు అందంగా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టు జుట్టుకు పట్టించండి ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తరువాత జుట్టు పెరగడంలో అద్భుతమైన ఉపయోగాలుంటుందని గ్రహించవచ్చు ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు పోష పోషణకు అద్భుతమైన పనిచేస్తుంది ఈ హోమ్ రెమెడీ వల్ల కేశాలు షైనింగ్గా మెరుస్తుండడమే కాదు కేశాలను బలంగా కూడా ఉంచుతుంది జుట్టు రాలడంతో పోరాడ జుట్టు పెరగాలంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించాల్సిందే ఉల్లిపాయ రసాన్ని చుట్టూ సంరక్షణలో ఉపయోగించడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఉదాహరణ ఉల్లిపాయ ఆలివ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ నేచురల్గా మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది సో ఇది ఒక్కసారి వాడి చూడండి అదేవిధంగా సింపుల్గా ఉల్లిపాయ మాస్కుని కూడా రుబి రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టుని పెంచుకోవచ్చు కొబ్బరి నూనె కొబ్బరి నూనెతో ఉల్లిపాయ జ్యూస్ను మిక్స్ చేసి ఆమ్లం ఆమ్లం ఆలివ్ ఆయిల్తో అప్లై చేయడం వల్ల చిక్కులు ముడు చిక్కు ముడులను మరియు పొడి జుట్టును నివారించవచ్చు దాంతో పాటు మీ కేశాల నుంచి మెరుపుతో పాటు నిర్వహణ కూడా సులభంగా అవుతుంది కాబట్టి ఈ క్రింద వచ్చిన ఆనియన్ హెయిర్ చిట్కాలపై ట్రై చేసి మీరు ఒక్కసారి మీ బ్యూటీ పార్లర్కి డబ్బులు ఖర్చు చేయడం మానుకొని ఈ హోమ్ రెమెడీ ప్యాని ఒక్కసారి వాడి చూడండి ఈ సూచన ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి ఒక నెలకి మూడు సార్లు నాలుగు సార్లు పాటించారంటే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జుట్టుతో ఉన్న బాధలన్నీ మీరు అరికట్టవచ్చు ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి ఈ రసాన్ని తలకు పట్టించండి చాలా చాలా బాగా పనిచేస్తుంది మీ ఈ మంచి ఇదంతా పట్టించిన తర్వాత ఒక ఈ గంట నుండి రెండు గంటల పాటు ఇది జుట్టుపైనే ఉంచుకొని మీరు ఏదైనా మంచి షాంపూ తో మైల్డ్ షాంపూతో ఇదంతా కడిగేయండి గంట తర్వాత మీకు ఉల్లిపాయ వాసన ఉందన్న బాధ ఉండదు రాసుకున్నప్పుడు కొంచెం ఉల్లిపాయ వాసన ఉంటుంది పర్వాలేదు కొంచెం సేపు భరిస్తే మన జుట్టు చాలా చాలా మృదువుగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రాశాను కదా రెండు గంటల తర్వాత మా పాప హెయిర్ నేను మీతో షేర్ చేస్తాను మీరే చూస్తారు జుట్టు ఎంత కాంతివంతంగా ఎంత మృదువుగా ఎంత బాగైందో మీరే చూస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా నేను మంచిగా టైట్గా ముడి వేసి పెట్టాను సో ఫ్రెండ్స్ ఈ ఇది మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది జుట్టు చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో నూనె రాసి అందులో నేను ఉల్లిపాయ అండ్ అలోవిరా ఆయిల్ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా మా పాప హెయిర్ మంచిగా ముడిపెట్టి ఉంచాను రెండు గంటల తర్వాత నేను మీకు ఈ హెయిర్ చూపిస్తాను ఎలా ఉందో మీరే ఆశ్చర్యపోతారు సో ఇప్పుడు ఇంకా రెండు గంటలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి పాప తల స్నానం చేపిచ్చిన తర్వాత చేసుకుంది దాని తర్వాత జుట్టు చూడండి ఎంత బాగుందో చాలా సిల్కీగా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్ ఉన్న జుట్టుని ఉన్న కొంచెం జుట్టు అయినా మీరు అందంగా ఉంచుకోవాలి అనుకుంటే ఇది ఒక్కసారి పాటించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎంత మృదువుగా ఎంత అందంగా ఎంత కాంతివంతంగా ఉందో మీకే అర్థమవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చూసారా ఎంత సిల్కీగా అయిందో ఇంకా జుట్టు దువ్వ దువ్వలేదు కూడా ఎంత సిల్కిగా ఎంత బాగుందో ఫ్రెండ్స్ నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అనేది చాలా చాలా బాగుంది అదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ షేర్ చేశాను మీరు ఒకసారి పాటించి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు నన్ను నమ్మి ఒక్కసారి ఇది వాడి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు ఉన్న హెయిర్ ని మంచిగా ఉంచుకోవాలి కాంతివంతంగా పగుళ్లు లేకుండా ఉంచుకోవాలి అనుకుంటే ఈ ఆనియన్ జ్యూస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చూపించాలి అని ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ అంతే నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి ఇది ఇది కనుక మీరు ఫాలో అయితే ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను అంతవరకు సెలవు టాటా బాయ్ టేక్ కేర్ బీ హ్యాపీ బీ సేఫ్